హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ పఠాన్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్టో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అందరికీ ఉపయోగపడే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ అయితే తీసుకొచ్చాను చాలా సందర్భాల్లో మనకు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి ఈ వీడియోలో మీ మొబైల్ ఉపయోగించి సింపుల్గా మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరే బ్యాలెన్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు సో దీనికోసం మీరు చేస్తుంది ఏంటంటే ఈ డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను సో అప్లికేషన్ వెంటనే డౌన్లోడ్ చేసుకుని తద్వారా మీరు ఎలాంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయినా సరే ఒక చిటికలో తెలుసుకోవచ్చు అనమాట మరి అలా చేకుండా అప్లికేషన్ ఇంటి దాన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి గైస్ ముందుగా అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినప్పుడు ఇలా మనకి సింపుల్గా ఇంటర్ఫేస్ దగ్గర కనబడుతుంది ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఒక యాడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సింపుల్గా దీన్ని స్కిప్ చేసేసండి ఓకే ఇలా స్కిప్ చేసేద్దాం స్కిప్ చేసిన తర్వాత యాక్సెస్ వేరు ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ మనం ఫస్ట్ ఈ అప్లికేషన్కి ఎస్ఎంఎస్ యాక్సెస్ అనేది ఉంటుంది ఉంటుందన్నమాట ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తుంది చెప్తుంది సో లాంగ్వేజ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేసేస్తాను దాని తర్వాత ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ అనేది డిఫరెంట్ ఆప్షన్స్ లాగా మనం చేసుకోవచ్చు అనమాట చూడండి ఎస్ఎంఎస్ సర్వీస్ దాకా చేసుకోవచ్చు ఓకే ఈఎంఐ క్యాల్క్యులేటర్ అంట తర్వాత యూఎస్ఎస్డి బ్యాంకింగ్ కావచ్చు ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అంటే మనకు ఎస్ఎంఎస్ ద్వారా మనం బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు తర్వాత యూఎస్ఎస్డి కోడ్ అనమాట ఇది ఒక కోడ్ టైప్ చేసి దాని ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు చివరిగా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ లాగిన్ చేసుకుండా ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ప్రెసెంట్ ఇక్కడ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ దాంట్లో అయితే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ప్రజెంట్ ఇక్కడ నేను యాక్సిస్ బ్యాంక్ అయితే తీసుకుంటున్నా ఓకే తీసుకున్న తర్వాత బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఇలా కనబడుతుంది తర్వాత మినీ స్టేట్మెంట్ కస్టమర్ కేర్ యూఎస్ఎస్డి సర్వీస్ సో అన్ని ఆప్షన్స్ కనబడుతుంటాయి సో బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే చెక్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి మినీ స్టేట్మెంట్ కావాలంటే ఒక టెన్ అనమాట ఒక పది ట్రాన్సాక్షన్స్ మీ బ్యాంక్లో ఏమేమి జరిగాయి అవన్నీ డీటెయిల్స్ కావాలంటే దీన్ని క్లిక్ చేయండి చివరిగా కస్టమర్ కేర్తో మాట్లాడాలంటే మీ దీని అనమాట ఇక కోడ్ ఏదైనా టైప్ చేసి మీరు డైల్ పేడ్లో వెళ్ళి కోడ్ టైప్ చేసి మీకు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్టు ఇదనమాట ఇప్పుడైతే నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ ఇలా కనబడుతుంది కదా ఈ నెంబర్కి అయితే క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా మనం ఒక కాల్ అనేది వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనం కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట సింపుల్గా కాల్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అయితే అయిపోయింది సో డిస్కనెక్ట్ అయిన తర్వాత మనకు ఒక మెసేజ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మెసేజ్ వచ్చినట్టయితే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉందనేది నా అకౌంట్లో చూపించడం జరుగుతుంది సో అంతవరకు మెసేజ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు పక్కన మై మనీ ఆప్షన్ కనబడుతుంది సో దీన్ని కనుక మనం క్లిక్ చేస్తామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూడండి నా బ్యాంక్ అకౌంట్స్ ఏమైతే ఉంటాయో అన్ని బ్యాంక్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనబడతాయి అన్నమాట సో ఒక్కొక్క దాంట్లో ఎంత అమౌంట్ ఉందో ఆ మొత్తం అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది కేవలం నా బ్యాంక్ ఒకటే కాదు నేను యూజ్ చేసిన క్రెడిట్ కార్డు ఈ డీటెయిల్స్ అనమాట సో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకి కనబడుతూ ఉంటాయి చూడండి బ్యాలెన్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంది అలాగే నేను ఎన్నే ట్రాన్సాక్షన్ చేస్తాను ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని కూడా ఇలా మనకి కనబడుతుంటాయి అలాగే నేను ఎవరికైతే పంపించాను వాళ్ళ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ చూడండి క్రెడిటెడ్ సో ఎంత క్రెడిట్ చేస్తారు ఒక డెబిటెడ్ ఎంత అయితే నా అమౌంట్ కట్టయింది ఇలాంటి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మనకి కనబడుతుంటాయి సో అద్భుతంగా ఈ అప్లికేషన్ అయితే పనిచేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ మీద అయితే క్లిక్ చేస్తాను క్లిక్ చేసి మళ్ళీ కాల్ అయితే చేస్తున్నా ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోయి మళ్ళీ మనకు బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్ కొద్దిసేపు తర్వాత మనకు ఎస్ఎంఎస్ కూడా వచ్చేసింది సో యాక్సిస్ బ్యాంక్ నుంచి నాకు ఎస్ఎంఎస్ వచ్చేసింది నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పి సో ఇలా మీరు ఈ అప్లికేషన్ యూస్ చేసి మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఓకే అన్ని బ్యాంక్ బ్యాలెన్స్ మనకి ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగింది ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో ఈ అప్లికేషన్ అయితే చాలా మందికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు ఎటువంటి బ్యాంకింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకుండా ఈ అప్లికేషన్ యూస్ చేసి అన్ని రకాల బ్యాంక్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మొత్తంగా ఇక్కడే తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి ఇలాంటి మన ట్రిక్స్ ఛానల్ ఉంటాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే